పరిస్థితిని గమనించి మీకు కంటి చికిత్స అవసరాన్ని గుర్తించి నెల రోజుల పాటు మధ్యంతర బేలిస్తున్నాం. ఈ నెల రోజులు బుద్ధిగా ఉండాలి. మైక్ కనిపించగానే ఇష్టానుసారం వాగద్దు, మీడియాతో మాట్లాడద్దు, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దు. నెల కాగానే మళ్లీ జైలు వద్ద లొంగిపోవాలంటూ పలు షరతులు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు ఈ రోజే యథేచ్ఛగా ఉల్లంఘించారు. వ్యవస్థను సృష్టించిందే నేను, వ్యవస్థలను నడిపేదే నేను అనుకుంటున్నారో ఏమో కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే 50 రోజులుగా మైక్ దొరక్క ఆవురావురుమంటున్న చంద్రబాబు వెంటనే స్వోత్కర్ష మొదలు పెట్టారు. నేను నిప్పును, తప్పు చెయ్యను, చెయ్యనివ్వను అంటూ తన ఘనతను చెప్పుకుంటూ పోగా కార్యకర్తలు సైతం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తాను జైల్లో ఉన్నప్పుడు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ లోని కొందరు నేతలు ధన్యవాదాలు తెలిపారు. నెల రోజుల పాటు మధ్యంతర బేలిస్తూ కోర్టు విధించిన నిబంధనలు ఆయన ఒక్కరోజులోనే ఉల్లంఘించి తన తీరును వెల్లడించారు. తను ఎవరేమి చేస్తారు అనే ధీమాతోనే ఆయన అలా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక ఆయన ఈ నెల రోజుల్లో ఇంకెన్ని విధాలుగా తన దూకుడును బయటపెట్టి కోర్టులను, వాటి తీర్పులను అవహేళన చేస్తారో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.